మరి ఈ యొక్క కళ్యాణం మరి కరుణలాగా వీక్షిస్తే ఏ ఫలితాలు కలిగింది స్వామి అని చెప్పేసి ఆ యొక్క వశిష్ఠుని అడిగారట ప్రజలందరూ కూడా. అప్పుడు ఆ వశిష్ఠుడి విధంగా చెప్పుకున్నారు, నాయన ఈ యొక్క కళ్యాణాన్ని తలపిస్తే దుఃఖ శోకాది శమనం సంపద చేకూరుస్తుంది. ఈ యొక్క కళ్యాణం ధన ధాన్య విమర్ధనం ధనాన్ని ధాన్యాన్ని కుర్తి ధనాన్ని ధాన్యాన్ని కూడా వృద్ధి చేస్తుంది ఈ యొక్క కళ్యాణం. ఈ వారికి అన్ని కూడాను శుభాలు కలిగి ఆ యొక్క స్వయం వారి అనుగ్రహం ఎల్లవేళ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క వశిష్ఠుడు మరి ప్రజలందరూ కూడా వివరించాడు. కావున ఈ యొక్క సీత రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించుకున్నాం సమర్పించుకున్నాం. కృష్ణ జయ నమ సీతారామ స్వామి వారికి, జయ నమ సీతారామ స్వామి వారికి, జయ నమ సీతారామ స్వామి వారికి. ఈరోజు ఈ యొక్క విధుల ప్రకాశంలో వారాధికారిలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా మరి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి ఈరోజు నిజాంపేట గ్రామ పంచాయతీ బాలాధికారిలో ఈ యొక్క సీతారామ కళ్యాణం మరి ఈరోజు నన్ను ఆహ్వానించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి సీతారామ కళ్యాణం భద్రాచలంలో కూడా మరి ఎంతో వైభవంగా కార్యక్రమం జరిపించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భగవంతుని కోరుకునేది ఈ యొక్క రాష్ట్రమంతా కూడా తెలుగు రాష్ట్రాలు కూడా సుఖశాంతులతో మరి యొక్క వాటర్ సమస్య కూడా ఉండకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా.